వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ సెమిస్టర్ డిగ్రీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసినాయి మనకి. ఇప్పుడే లేటెస్ట్ అండి, చూసుకోండి. ఉస్మానియా .ac.inలో కానీ మాన్బడిలో కానీ అన్నిట్లో కూడా వచ్చేసినాయి. అండ్ కంగ్రాచులేషన్స్ టు అందరికీ మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. తక్కువ మార్క్స్ వచ్చినా, ఒకవేళ రిజల్ట్ మనం అనుకున్నట్టు రాకపోయినా పెద్ద వరీ కాకండి, డోంట్ వరీ. ఎందుకంటే మీరు కానీ ఒకసారి నిజంగానే సరిగ్గా బాగా రాసింది, మీరు అనుకున్న మార్క్స్ రాకపోతే రీవాల్యుయేషన్ ఉంటుందండి, తప్పనిసరిగా మీకు జస్టిస్ అనేది జరుగుతుంది. డోంట్ వరీ ఎట్ ఆల్. అండ్ టూ మచ్ బాధపడిపోవడం కూడా చాలా చాలా తప్పు విషయం, మీరు గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ వాట్ ఎవర్ వీ రోట్ రిజల్ట్ దానికి రిఫ్లెక్షన్ ఉంటుంది. ఒకవేళ లేదు, మిస్టేక్ అయింది, నాకు ఎక్కువ రావాలనుకుంటే మాత్రం గో ఫర్ రీవాల్యుయేషన్ అండ్ రీకరెక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు పేపర్ కూడా తెప్పించుకోవచ్చు అండి, 750 రూపీస్ ఏదో పే చేస్తే. సరే, ఇంత ఎదురుచూపులకి ఈరోజు తెరపడిపోయింది. నేను మార్నింగ్ కూడా చాలామంది చెప్పాను, చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేయడం అడగడం కూడా చెప్పారు, సరే ఏదో చెప్పేసి అని చెప్పే. ఐ సెడ్ టుడే ఓకే. అయితే ఇప్పుడు ఇంకా మీరు చేయాల్సిన పని ఆఫ్టర్ ద రిజల్ట్స్, వాట్ యూ హ్యావ్ టు డూ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్కి డేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ ఎగ్జామ్ ఫీజ్ మనం పే చేసిన తర్వాత సీరియస్గా ప్రిపరేషన్ అనేది మనం తీసుకోవాలి. హోప్ మీ ఎవరికి కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయని నేను అనుకోను. ఒకవేళ ఉన్నా సరే పెద్ద వరీ కావద్దు, దాని ప్రిపరేషన్ కూడా చక్కగా స్టార్ట్ చేసేయండి. అండ్ మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని గెలిపిస్తుందండి. మనం టూ మచ్ వరీ అయితే వరీ అయితేనే ఉంటాం, అలా ఎప్పుడు కూడా టూ మచ్ ఈజ్ నాట్ గుడ్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోలేదు, టూ మచ్గా బాధపడిపోవడం కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్, నాట్ ఎట్ ఆల్ గుడ్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. హోప్ ద రిజల్ట్స్ ఆర్ గుడ్ అండ్ సాటిస్ఫాక్టరీ టు యూ. బీకామ్లో అయితే రిజల్ట్ బాగానే వచ్చింది, ఈవెన్ బీఎస్సీలో కూడా బాగానే వచ్చిందండి. మొదటి వరకు ఏదో కోవిడ్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి చాలా పిల్లలు బాగా రాశారు. అండ్ వాల్యుయేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అండ్ గుడ్ రిజల్ట్ ఓన్లీ, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అనమాట. అయినా గెలిచింది మీరేనండి, స్టూడెంట్స్ గెలిచినట్టు. ఎందుకంటే పాపం అంత కోవిడ్లో కూడా మీరు ఫోన్ పెట్టుకొని క్లాస్ విని మీ ప్రయత్నం మీరు చేశారు. యు ఆర్ ద అల్టిమేట్ విన్నర్స్ అండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేట్ దో స్టూడెంట్స్ హూ సక్సీడెడ్. వెరీ గుడ్ గ్రేడింగ్. యాక్చువల్గా మనకు ఓయూలో గ్రేడ్స్ ఉంటాయండి, ఓ గ్రేడ్ ఒకటి, ఏ గ్రేడు, ఏ ప్లస్ ఇలా అని చెప్పి కూడా. సో ఈవెన్ అడ్వాన్స్డ్ అకౌంట్స్లో నేను చూశాను, పేపర్ కొంచెం తక్కువ వచ్చినా సరే పిల్లలు చాలా బాగా రాశారు అండ్ అండర్స్టాండ్ చేసుకున్నారు. స్టాట్స్లో మంచి రిజల్ట్ వచ్చింది, అన్ని సబ్జెక్టులో కూడా బాగా నేర్చుకున్నారండి. కంగ్రాచులేషన్స్ అమ్మ. ఇన్నిసార్లు కంగ్రాచులేషన్స్ చెప్తున్నానంటే మీ శ్రమ, మీ గెలుపు. ఎందుకంటే ఫోన్ పెట్టుకొని లెసన్ వినడం, మ్యాథ్ లెక్కలు నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఎంత కష్టమో ప్రాక్టికల్గా మాకు కూడా తెలుసు. గాడ్ బ్లెస్ యు ఆల్. రాబోయే సెమిస్టర్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోండి, బాగా చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి. టూ మచ్గా బాధపడద్దు, టూ మచ్గా వరీ అయిపోవద్దు. ప్లీజ్ సహనం అనేది ఉండాలి. ఒకవేళ మీరు అనుకున్న మార్క్స్ రాకపోయినా, రిజల్ట్ మీరు అనుకున్నట్టు కాకుండా వేరేలాగా వచ్చినా సరే, రివాల్యుయేషన్ ఉంది, రీకౌంటింగ్ ఉంది, పెద్దనం మేమున్నాం. యూ విల్ గెట్ జస్టిస్ టు యూ. థ్యాంక్ యూ అండ్ థ్యాంకింగ్ టు ద యూనివర్సిటీ అథారిటీస్ అండ్ ఆల్ యువర్ కాలేజ్ లెక్చరర్స్. చాలా చాలా గ్రేట్ అమ్మ. పిల్లలందరికీ కూడా మై బ్లెస్సింగ్స్. వెరీ గుడ్, మీకు మంచి జరగాలమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో మాత్రం నాకు సాధ్యమైనంత వరకు కామర్స్లో అన్ని సబ్జెక్టులు నేను చెప్తూనే ఉంటానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి నాన్న, ఎందుకంటే ఛానల్ బతికిచ్చండి అమ్మా. నాకేమో డబ్బులు వచ్చేస్తాయి ఏమో చేస్తానని కదమ్మా, నాకున్న ఈ ఫోన్తో నాకేం డబ్బులు వస్తాయమ్మా. తమిళ కూడా లేదు, మీరే నన్ను గెలిపించారు. బై నాన్న, ఐ విల్ బి ఆల్వేజ్ విత్ యూ. మీకు అన్ని లెసన్స్ నేను చెప్తానమ్మా, ఎక్కువ ఎక్కువ టైం కూడా తీసుకోండి. బై నాన్న, థ్యాంక్ యూ.